ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అనే పదం దాదాపు ప్రతి సెల్ఫ్ హెల్ప్ బుక్లో మనం చూస్తూ ఉంటాం. కానీ 1952లోనే నార్మన్ విన్సెంట్ పీలే అనే ఒక వ్యక్తి పాజిటివ్ థింకింగ్ పై ఒక కంప్లీట్ పుస్తకాన్నే రచించారు. ఈయన అమెరికన్ మినిస్టర్, ఆథర్ మరియు మోటివేషనల్ స్పీకర్. ఈ పుస్తకంలో ఉన్న పాయింట్స్ని బేస్ చేసుకుని ఎన్నో పుస్తకాలు వచ్చాయి. 186 వారాల పాటు ఈ బుక్ న్యూయార్క్ బెస్ట్ సెల్లర్స్ లిస్టులో స్థానం సంపాదించింది. ఎన్నో లక్షల కాపీలు అమ్ముడైన ఈ బుక్ ఎంతో మంది జీవితాలను మార్చింది. నష్టాలు ఉన్నా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటూ వాటిని పాజిటివ్ మైండ్ సెట్తో ఎలా పరిష్కరించుకోవాలో రచయిత ఈ బుక్లో కొన్ని టెక్నిక్స్ ద్వారా వివరించారు. ఈ టెక్నిక్స్ ఏంటో తెలియాలంటే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ రోజుల్లో ప్రజలను బాగా పట్టి పీడించే సమస్య సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఒక యూనివర్సిటీ 660 స్టూడెంట్స్ ని సర్వే చేసింది. మీరు ఇబ్బంది పడే ఒక అతిపెద్ద సమస్య ఏంటో చెప్పండి అని అడగ్గా వారిలో 75% మంది చెప్పిన ఒకే ఒక్క పదం కాన్ఫిడెన్స్ లేకపోవడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి రచయిత కొన్ని టిప్స్ అందించారు. అవేంటంటే, మీరు సక్సెస్ సాధించినట్లు ముందు ఒక మెంటల్ పిక్చర్ని మైండ్లో ముద్రించుకోవాలి. మీరు ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు సక్సెస్ అవుతారనే దృఢ నమ్మకాన్ని మీపై ఉంచాలి. మీ మైండ్లో ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడల్లా దాన్ని ఒక పాజిటివ్ థాట్తో రీప్లేస్ చేయాలి. కష్టాలు మన మైండ్లోనే భయంకరంగా కనిపిస్తాయి. రియాలిటీ అంత భయంకరంగా ఉండదు అనే విషయాన్ని గుర్తించాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాదు. మీరు ఎప్పుడు ఇతరులతో పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు. మిమ్మల్ని మీరు అనుమానించడం మానేసి మీ నిజమైన సామర్థ్యం ఏంటో తెలుసుకొని దాన్ని 10% ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించండి. నేను విజయం సాధించగలను, నేను ఇంప్రూవ్ అవుతున్నాను వంటి పాజిటివ్ అఫర్మేషన్స్ని ప్రతిరోజు రిపీట్ చేయాలి. ఈ అఫర్మేషన్స్ అనేవి కేవలం సక్సెస్ అవ్వడానికి మాత్రమే కాదు, డబ్బులు సంపాదించడానికి కూడా ఉపయోగపడతాయి. డబ్బుకి సంబంధించిన మైండ్ బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి మరియు ఎటువంటి అఫర్మేషన్స్ని రిపీట్ చేయాలి అనేది తెలియాలంటే మీరు సీక్రెట్స్ ఆఫ్ ది మిలీనియర్ మైండ్ అనే పుస్తకాన్ని చదవాలి. ఈ బుక్ యొక్క డీటెయిల్ సమ్మరీ వినాలంటే మీరు కుకూ ఎఫ్ఎం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఒక బుక్ సమ్మరీ మరియు ఆడియో బుక్స్ కలిగిన యాప్. ఇందులో రిచ్ డాడ్ పూర్ డాడ్, సీక్రెట్, అటామిక్ హ్యాబిట్స్, చాణక్య నీతి వంటి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ తో పాటు ఫిక్షనల్ బుక్స్, ఫైనాన్స్ బుక్స్, ఆటోబయోగ్రఫీ వంటి డిఫరెంట్ కేటగిరీ బుక్ సమరీస్ ఈ యాప్ లైబ్రరీలో లభిస్తాయి. మామూలుగా అయితే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 399 రూపాయలు. కానీ వీరు మన ఇస్మార్ట్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ గా ISM50 అనే కూపన్ కోడ్ ఇచ్చారు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పేమెంట్ దగ్గర ఈ కూపన్ కోడ్ ని ఉపయోగించిన వారికి 50% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే కేవలం 199కే మీరు ఈ యాప్ సబ్స్క్రిప్షన్ ని పొందవచ్చు. మొదటి 250 యూజర్స్ కి మాత్రమే ఈ అవకాశం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి బుక్ సమరీస్ వినేయండి. పీస్ఫుల్ మైండ్. రోజంతా కష్టపడి నిద్రపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా నిద్ర లేకపోతే ఇక జీవితం ఎందుకు అనిపిస్తుంది. మన మైండ్ ఎప్పుడు రాబోయే కష్టాల గురించి, రేపు ఏం జరగబోతుంది అనేది దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలన్నిటినీ కొంచెం సేపు ఆపండి. ప్రశాంతంగా 10 నిమిషాలు ధ్యానం చేయండి. నీ చుట్టూ ఎంత గజిబిజి వాతావరణం ఉన్నా కూడా కళ్ళు మూసుకొని మీరు సముద్ర తీరాన కూర్చున్నట్లు ఊహించుకోండి. పూల తోటలో తిరుగుతున్నట్లు ఊహించుకోండి. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం మైండ్లో సృష్టించుకోవచ్చు. ఇలాంటి వాతావరణాన్ని ఊహించుకోవడం వల్ల నిజంగా మనం అలాంటి ప్రదేశాలకు వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. మన మనసు కుదుటపడుతుంది. మీకు బాధ ఎక్కువైనప్పుడు ఇతరులతో పంచుకుంటే అది తగ్గుతుంది అని అనిపించినప్పుడు ఒక నమ్మకమైన మనిషితో మీ బాధలు పంచుకోండి. ఈ విధంగా మన మైండ్ని ఖాళీ చేసినప్పుడు కూడా చాలా వరకు దిగులు తగ్గిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉండడానికి మరో ముఖ్యమైన పద్ధతి ఉంది, అదే ప్రేయర్ చేయడం. మీ బాధను పంచుకోవడానికి ఏ మనిషి లేనప్పుడు మీకు ఇష్టమైన దేవునికి చెప్పుకోవచ్చు. ప్రార్థన చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారి మైండ్ క్లియర్ అవుతుంది. మైండ్ క్లియర్ అయినప్పుడు పరిష్కారం వైపు మనం అడుగులు వేస్తాం. ఎక్స్పెక్ట్ ద బెస్ట్ అండ్ గెట్ ఇట్.
ఈ ప్రపంచంలో సగం మంది తమకు అర్హత కలిగిన వాటిలో కంటే తక్కువ స్థాయిలో పనిచేయడానికి కారణం గొప్పగా ఆలోచించకపోవడమే. ప్రపంచం వారిని రిజెక్ట్ చేయటం కంటే ముందే తమని తామే రిజెక్ట్ చేసుకుంటారు. జీవితంలో ఓడిపోవడానికి సామర్థ్యం లేకపోవడం కారణం కాదు, మనసు పెట్టకపోవడమే ప్రధాన కారణం. మీరు బెస్ట్ ఎక్స్పెక్ట్ చేయండి, బెస్టే పొందుతారు. దానికంటే ముందు మీకు అసలు ఏం కావాలో నిర్ణయించుకోండి. నిర్ణయించుకున్న తర్వాత దాన్ని సాధించడానికి ఏం చేయాలో ఆ పని చేయండి. ఒక ఉదాహరణ చూద్దాం. రచయిత వద్దకు ఒక ఆవిడ వచ్చింది. అపాయింట్మెంట్ ఇచ్చిన టైం కంటే ఒక 5 నిమిషాలు లేటుగా రచయిత ఆమెను కలిశారు. ఆమె కొంచెం దురుసుగా తన బాధను రచయిత్తో చెప్పారు. అసలు నాకెందుకు పెళ్లి అవ్వట్లేదు, నాతో ఏ వ్యక్తి కూడా ఫ్రెండ్షిప్ చేయట్లేదు, నేనేం చేయాలో సలహా ఇవ్వండి అని అడిగింది. అప్పుడు రచయిత, మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ మీలో ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంది, అదే డామినేషన్. మీరు ఒక వ్యక్తిని పార్ట్నర్గా చేసుకోవాలంటే ఆ వ్యక్తితో ప్రేమగా ఉండాలి, కానీ ఆ వ్యక్తిని డామినేట్ చేయకూడదు. మీ యాటిట్యూడ్లో ఈ చిన్న మార్పు చేసుకోండి, ఫలితం మీకే తెలుస్తుంది అని సలహా ఇచ్చారు. ఆమె రచయిత సలహా పాటించింది. కొన్ని రోజుల్లోనే ఆమెకు మంచి వ్యక్తి పరిచయం అయ్యాడు. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు కావాల్సింది పొందాలంటే దానికి అనుగుణంగా మనం మారాలి. మనకు కావాల్సింది మనకు దొరుకుతుంది అనే నమ్మకం ఉంచాలి. గోల్ పెట్టుకోండి, కష్టపడండి, గెలుస్తామని నమ్మకం ఉంచండి, విజయం సాధించండి. ఇదే సక్సెస్ మంత్ర. స్టాప్ వరీయింగ్. మనుషులకు ఉన్న అతిపెద్ద శత్రువు వరీనెస్. ఈ వరీనెస్ వల్ల మనుషుల్లో భయం అనేది పెరుగుతుంది. ఒక సర్వేలో తేలింది ఏంటంటే, 40 ఏళ్ళు వచ్చేసరికి 90% మందికి హై బీపీ, అల్సర్, హార్ట్ డిసీజెస్ వస్తున్నాయట. వీటన్నిటికీ ప్రధాన కారణం వరీనెస్. ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకాలంటే ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి, ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలి, ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోకుండా ఉండాలి, దేనికి భయపడకుండా ఉండాలి, మీకు అంతా మంచే జరుగుతుందనే నమ్మకం ఉంచాలి. భయానికి మూలం మన ఇమాజినేషనే, అయినా కూడా దాన్ని అంతం చేసే ఆయుధం కూడా మన ఇమాజినేషనే. దిగులు అనే దాన్ని ఒక పెద్ద చెట్టుతో పోల్చవచ్చు. చెట్టును ఒకేసారి నరికేస్తే అది మిగతా చెట్లపై పడి మిగతా వాటిని కూడా పాడు చేస్తుంది. అందుకని మొదట కొమ్మల్ని నరుక్కుంటూ వచ్చి ఆఖరున చెట్టు మొదలు నరికినప్పుడు ఆ చెట్టు పూర్తిగా అంతమవుతుంది. ఇదే విధంగా మన దిగులను కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాడే పదాల్లో ముందు బాధాకరమైన విషయాలు చర్చించడం ఆపాలి. మీరు వాడే పదాలు డైరెక్ట్గా మీ మైండ్ని ఇంపాక్ట్ చేస్తాయి. అందుకనే ముందు పాజిటివ్ పదాలు వాడండి. ఆ తర్వాత మెల్లగా నెగిటివ్ ఆలోచనలను తగ్గించి వాటి స్థానంలో పాజిటివ్ ఆలోచనలను రీప్లేస్ చేయండి. బస్ మిస్ అవుతాం అని వరి అయ్యే బదులు కొంచెం ఎర్లీగా బయలుదేరండి. ఎగ్జామ్ ఫెయిల్ అవుతాం అనే వరి అయ్యే బదులు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎంత తక్కువ వరి అయితే వరి అనే హ్యాబిట్ నుంచి మీరు అంత త్వరగా బయటపడినట్లే. సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఒక్కో మనిషికి ఒక్కో సమస్య ఉంటుంది. కొంతమంది వాటిని పరిష్కరించుకోలేక కుమిలిపోతారు, కొంతమంది వాటిని చక్కగా డీల్ చేస్తారు. చక్కగా పరిష్కరించే వారందరికీ తెలిసిన ఫార్ములానే ఇతరులు కూడా ఉపయోగించి సమస్యలను సాల్వ్ చేయొచ్చు. వారు ఉపయోగించే పద్ధతి ఏంటంటే, ప్రతి ఒక్క సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుందని వారు నమ్ముతారు. టెన్షన్ పడితే మన మైండ్ బ్లాంక్ అయ్యి ఆలోచన శక్తి తగ్గుతుంది. అందుకే వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఆన్సర్ కోసం మైండ్ని ఒత్తిడి చేయకూడదు, కాబట్టి వారు మైండ్ని రిలాక్స్ స్టేజ్లో ఉంచుతారు. వారి సమస్యనంతా ఒక పేపర్ పైన రాస్తారు. అప్పుడే మన మైండ్కి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచించి కాసేపు నిద్రపోండి. అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ తప్పకుండా పరిష్కారం అందిస్తోంది. సమస్య వచ్చిన వెంటనే భయపడకండి. భయపడినప్పుడు మన బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నాకే వచ్చాయి అని బాధపడకండి. మీరు ఒంటరి వారు కాదు. మీలాగా ఎంతోమంది ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యను పోస్ట్ మార్టం చేసి కొద్ది కొద్దిగా పరిష్కరించుకుంటూ రండి. మీ మెంటల్ యాటిట్యూడ్ మార్చుకోండి. నీ గురించి మీరు పాజిటివ్గా మాట్లాడుకోండి. అది అబద్ధమని తెలిసినా సరే మంచి పదాలనే రిపీట్ చేయండి. యాంగర్ మేనేజ్మెంట్. కోపం సర్వ నష్టాలకి మూలం. ఆనందం, బాధ, కోపం, దుఃఖం ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో ఉండే ఎమోషన్స్. ఒక్కొక్క ఎమోషన్కి మనం ఒక్కోలా ప్రతిస్పందిస్తాం, కానీ కోపం అనే ఎమోషన్కి మన ప్రతిస్పందనని కంట్రోల్ చేయలేకపోతే మనం మరింత నష్టపోతాం. కోపాన్ని అదుపులో ఉంచడానికి రచయిత కొన్ని టిప్స్ని మనకు అందించారు.
అవేంటంటే కోపం వచ్చినప్పుడు గొంతు పెరుగుతుంది, బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. అలాంటప్పుడు మీ వాయిస్ని తగ్గించండి, పిడికిలు వదిలేయండి, కుర్చీలో కూర్చోండి లేదా పడుకోండి. ఇలా చేసినప్పుడు మీ కోపం కొంచెం తగ్గుతుంది. కోపం వచ్చినప్పుడు మీకు మీరు ఇలా చెప్పుకోండి, కోపం వల్ల పరిస్థితి ఏమన్నా మారుతుందా అని. మారదు అని తెలిసినప్పుడు సైలెంట్గా ఉండండి. చాలామంది చెప్పే టెక్నిక్, 10 నుంచి 1 వరకు లెక్క పెట్టండి అని. సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయింది. మీకు ఏ సందర్భాల్లో కోపం వస్తుందో తెలుసుకోవడానికి ఒక పేపర్ తీసుకొని ఆ సందర్భాలన్నిటినీ వరుసగా రాసి అనలైజ్ చేయండి. కోపం వచ్చిన ప్రతిసారి ఆ వ్యక్తిని లేదా సందర్భాన్ని క్షమించండి. ఇదే బెస్ట్ మెంటల్ హీలింగ్ టెక్నిక్. సో ఫ్రెండ్స్, ఇదే పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ బుక్ సమరీ. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చెప్పుకున్న కీ పాయింట్స్ని రివైజ్ చేద్దాం. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ మైండ్ని ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచండి, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకుండా గొప్పగా ఆలోచించండి, దాన్ని సాధించండి. ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పుడే భయపడకండి, నిజానికి ఊహే భయంకరంగా ఉంటుంది. చివరగా మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.